హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. చాలా కాలం తరువాత నేను మళ్ళీ ఈజిప్షియన్ మతమే ముసుగు వేసుకున్న క్రైస్తవ మతంగా చలామణి అవుతోంది అనే పాత వీడియోకి కంటిన్యూషన్గా పార్ట్ టూ ఇంకా కష్టపడి పరిశోధించి మీకోసం తయారు చేశాను. ఏసయ్య ఈజిప్షియన్ దేవుడా అంటూ నేను వీడియో తయారు చేసినప్పటికీ అది గత వీడియోకి పార్ట్ టూగా నాకు అంతగా అనిపించలేదు. కాబట్టి ఇంకాస్త పరిశోధన చేసి మీకు మంచి మసాలాతో కూడిన కంటెంట్ని మంచి ఎంటర్టైన్మెంట్తో ఎంజాయ్మెంట్తో ఉండే కథని వివరించబోతూ ఉన్నాను. ముందుగా నేను ఈ వీడియో మీరు కష్టపడి చివరిదాకా చూస్తే మీకు ఒక సీక్రెట్ చెప్తానని ప్రామిస్ చేయబోతున్నాను. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు గౌరవలీని గౌరవనీయులైన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉండే క్రైస్తవులందరికీ భూమి మీద దేవుడి ప్రతినిధిగా యేసు ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ టోపీ పెట్టుకున్న పోపు వాళ్ళు పూజించేటువంటి మేరీ మాతకు ఎలా లిప్ కిస్ పెడుతున్నాడో చూడండి. ఏంటండి ఈ దరిద్రం? మనకి మేరీ మాత యేసు తల్లి కదా. యేసు తల్లి ఎవరు? యెహోవా భార్య లాంటిది. లేదా పెళ్లి చేసుకోకుండా ఆమెతో పిల్లలు కన్నాడుగా. భార్యతో సమానమైనదైనా మనం అనుకోవచ్చు. మరి అంత పవిత్రమైన యేసు తల్లికి ఈ ఊరు పేరు లేని వెధవ లిప్ కిసులు పెట్టడం ఏమిటి? ఏమిటి దరిద్రం అంతా? మీకెప్పుడు ఈ సందేహం రాలేదా? బహుశా మీరు ఈ ఆచారాలు ఈ ఫోటోలు చూసి ఉండకపోవచ్చు. సరే ఏదో లిప్ కిస్ పెట్టి వదిలేశాడులే అనుకుంటే ఈ పోపుల పైత్యము దరిద్రము ఎంతవరకు వెళ్ళిందో చూడండి. ఇక్కడ లిప్ కిస్ పెట్టడమే కాకుండా ఇంకా కొంచెం కిందకి వంగి ఎటువంటి నీచ పనులు చేస్తున్నాడో చూడండి. ఈ ముసలి వెధవలు మామూలు మనుషులు కాదు. వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ప్రపంచాన్నే నాశనం చేసేస్తారు. వాళ్ళ దేవుళ్ళని పూజిస్తున్నామంటూ ఇది మా మతాచారం అంటూ వీళ్ళు చేసే దరిద్ర పనులకి అంతం లేదు. ఇంకా చూడండి, బాల యేసు రెండు కాళ్ల మధ్యలో మూతి పెట్టి ఈ పోపు ఏం చేస్తున్నాడు? ఏమిటి మని మరీ ఇంతగా దిగజారిపోవాలా ఈ పోపు? అసలు వీడు మనిషేనా? ఇక్కడ చూడండి, మరొక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని గ్రీట్ చేస్తున్నట్టుగా హలో అని మనం ఎలా అయితే పలకరిస్తామో అలా ఎలా పలకరించడం అంటే ఇలా ఆ వ్యక్తి మగవాడైనా ఆడ మనిషి అయినా ఎవరైనా సరే ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళి లిప్ కిసులు పెట్టడమే ఈ వెధవల పని. ఇలా ఎందుకు లిప్ కిసులు పెడుతున్నారు అనే విషయం మీరు తెలుసుకోవాలి అంటే ఇంకా తప్పదు ఈ వీడియో చివరిదాకా మీరు చూడాల్సిందే. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు క్రైస్తవులను ఎవరైనా అడిగితే వాళ్ళు హాయిగా ఒక అబద్ధం చెప్పేస్తారు, ఇది క్యాథలిక్కులు, మేము క్యాథలిక్కులం కాదు, మేము ప్రొటెస్టెంట్లువి అని తప్పించుకుంటారు. కానీ క్యాథలిక్కులు ప్రొటెస్టెంట్లు అందరూ పూజించేది ఎవరిని? ఏసైనాగా. ఆ ఏసై ఏం చేశాడో చూడండి. ఆయన కూడా కనిపించిన ప్రతి మగవాడికి లిప్ కిసులు పెట్టేవాడు. రోమన్ సామ్రాజ్యంలో, రోమన్ రాజ్యంలో క్రైస్తవులకి రోమన్లు పెట్టిన పేరేమిటో తెలుసా? గే సెక్స్ కల్ట్, అంటే పురుషులని పురుషులే కామంతో ఏదో చేసేటువంటి వాళ్ళ యొక్క సమూహము అని వాళ్ళకి పేరు పెట్టారు. ఎందుకంటే పబ్లిక్లో పురుషుల్ని పురుషులు ముద్దులు పెట్టుకోవడం చూసి అసహించుకున్నటువంటి రోమన్లు వీళ్ళకి మిస్టరీ సెక్స్ కల్ట్ అని ఇంకొక పేరు కూడా పెట్టారు. వీళ్ళని ఎనిమీస్ ఆఫ్ హ్యుమానిటీ అని రోమన్లు పిలిచేవాళ్ళు.
బహుశా వీళ్ళని వాళ్ళంతగా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవరు లేరేమో. కానీ అసలు ఎందుకు వీళ్ళు ఇలా ముద్దులు పెడుతున్నారు? ఇలా ముద్దులు పెట్టమని బైబిల్లో రాసిలేదుగా. మరి యూదులేమో ఇలా ముద్దులు పెట్టే ఆచారం యూదులకి లేదు, మరి ఎందుకు వీళ్ళు ఇలా ముద్దులు పెడుతూ ఇలా చెప్పలేని పనులు చేస్తూ ఎందుకు ఈ జుగుప్సాభకరమైన పనులన్నీ చేస్తున్నట్టు దైవజనులుగా చెప్పుకుంటూ ఇది అదేమంటే ఇది మా మతాచారం అని చెప్పి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అసలు ఈ రహస్యం అంతా మీరు తెలుసుకోవాలంటే చివరిదాకా ఆగాల్సిందే. ఈ వీడియోలో మనం ఇంకా లోతుకు వెళ్ళి అసలు నిజంగా చర్చిల్లో పోపులు ఇంకా క్రైస్తవులు పూజిస్తున్నది ఈజిప్షియన్ సూర్యుడినే, సూర్యుడిని ఈజిప్షియన్లు హోరస్ అంటూ ఒసైరస్ అంటూ రకరకాల పేర్లతో పిలుచుకొని పూజించేవాళ్ళు, ఆ ఈజిప్షియన్లు పూజిస్తున్నటువంటి సూర్యుడినే క్రైస్తవులు ముసుగు వేసుకొని రహస్యంగా పూజించుకుంటున్నారనే విషయాన్ని మీకు వ్యక్తం చేయబోతూ ఉన్నాను. చూడండి, నేను చూపించే ప్రూఫ్స్ తిరుగులేని సాక్ష్యాలు. ఇవి నేను ఎంతో పరిశోధించి శ్రమపడి మీకోసం వీటన్నింటినీ మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. మీరు మేరీమాత విగ్రహం చూస్తున్నారు. ఈ మేరీమాత విగ్రహంలో ఆమె తల వెనకాల ఉండేటువంటి ఆ కిరీటం లాంటి ఒక బంగారంతో తయారు చేయబడిన బొమ్మను గమనించండి. అది నిజానికి సూర్యుడి యొక్క బొమ్మ. ఆ సర్క్యులర్ రింగ్ అనేది సూర్యుడు. ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఉదయించే సూర్యుడిలో నుంచి ఎలా వస్తూ ఉంటాయో గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఉండే సర్క్యులర్ రింగులో నుంచి సూర్యుడి యొక్క కిరణాలు వచ్చినట్టుగా మనకి ఆ బొమ్మను చెక్కడం జరిగింది. అంటే నిజానికి ఈ మేరీమాత ఈజిప్షియన్ ఐసిస్ దేవతే. ఈజిప్షియన్ ఐసిస్ దేవత కూడా సూర్యుడి యొక్క ఒక అంశగా ఈజిప్షియన్లు భావిస్తారు. ఇక్కడ చూడండి, మేరీమాత ఈజిప్షియన్ ఐసిస్ దేవత యొక్క అసలైన రూపంలాగా అచ్చుగుద్దినట్టు ఈజిప్షియన్ స్త్రీలాగా మనకి ఇక్కడ చెక్కడం జరిగింది. ఇవి కూడా బంగారం పోతబోయబడినటువంటి విగ్రహాలే. ఇక్కడ చూడండి, నేను సర్కిల్ చేసినటువంటి ఈ భాగాన్ని మీరు కాస్త గమనించండి. మీరు గనక గమనిస్తే ఈ నేను సర్కిల్ చేసిన ఈ భాగాన్ని, ఇది పోపు గారు పవిత్రంగా దేవుడి యొక్క రూపంగా భావిస్తూ అక్కడికి వచ్చినటువంటి అమాయక క్రైస్తవులని దీవించేటువంటి దేవుడి యొక్క రూపమే ఇది. ఇది యేసయ్య యొక్క శరీరంలో ఏ భాగాన్ని పోలింది? ఏమీ పోలిలేదు. ఎందుకంటే ఇది ఈజిప్షియన్లు పూజించినటువంటి సూర్యుడి యొక్క ప్రతిరూపము. నేను మీకు తరువాత తరువాత ఈజిప్షియన్లు పూజించినటువంటి ఆ సూర్యుడి బొమ్మను కూడా చూపిస్తాను. మధ్యలో ఉండేది సూర్యుడు, చుట్టూ సూర్యుడి యొక్క కిరణాలు. సూర్యుడి యొక్క బొమ్మే, ఇందులో సందేహం లేదు. పోపు ప్రార్థిస్తున్నటువంటి బొమ్మను చూడండి. పైన మీరు గమనిస్తే ఇక్కడ అక్కడ ఉండేది ఎవరు? సూర్యుడు, సూర్యుడి యొక్క కిరణాలు. ఇక్కడ కూడా సూర్యుడు, సూర్యుడి యొక్క బొమ్మ. ఇక్కడ చూడండి, పోపు ఏ క్రిస్టియన్ వితౌట్ ద మడోనా ఈజ్ ఎన్ ఆర్ఫన్. మ్యారీని ఒక బ్లాక్ ఆఫ్రికన్ పేరైనటువంటి మడోనా అనే పేరుతో, మడోనా అనే ఈజిప్షియన్ పేరుతో ఎందుకు పిలుస్తున్నట్టు? ఎందుకంటే ఆ మ్యారీ ఎవరో కాదు, ఈజిప్షియన్ దేవత అయినటువంటి ఐసిస్సే. నిజానికి హోరస్ కంటే కూడా ఐసిస్ దేవతకి భక్తులు ఎక్కువ ఈజిప్షియన్ మతంలో. కాబట్టి మాకు క్రైస్తవ మతం అంటే మేరీని పూజించే మతమే అని క్యాథలిక్ మత పెద్ద అయినటువంటి ఈ పోపు గారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీకు సీక్రెట్ని నేను చూపించబోతూ ఉన్నాను. ఇక్కడ ఇది
యేసు యొక్క శరీరము దీన్ని తింటే మీకు పరలోకం వస్తుంది అని యేసు యొక్క శరీరం ప్రతిరూపంగా ఒక పర్ఫెక్ట్లీ సర్క్యులర్ షేపులో ఉన్నటువంటి బ్రెడ్ని ఇలా దేవుడికి అర్పిస్తున్నట్టుగా పట్టుకొని దాన్ని ప్రసాదంగా అందరికీ అందిస్తారు. అదేమిటో, ఈజిప్షియన్ దేవత అయినటువంటి ఐసిస్ దేవత కూడా సూర్యుడిని ఇదే విధంగా రెండు చేతులతో తలపై ఇలా పట్టుకొని సూర్యుడిని సింబలైజ్ చేస్తూ ఉండడం ఆశ్చర్యంగా లేదు. రోమ్లో ఉండే ఈ క్యాథలిక్ మత పెద్ద, క్రైస్తవుల మత పెద్ద అంతరించిపోయినటువంటి ఈజిప్టులో ఉన్నటువంటి ఆచారాలను, ఆ సింబాలిజంని ఎందుకు అనుకరిస్తున్నట్టు? ఎందుకంటే ఇది మారు వేషంలో ఉన్నటువంటి ఈజిప్షియన్ మతమే కనుక. ఇక అంతకుమించి దీనికి ఎటువంటి ఉదాహరణలు కానీ ప్రశ్నలు కానీ అవసరం లేదు. ఎంతోమంది ఈ క్రైస్తవ మతం అనేది రోమన్ మతం, గ్రీకు మతం వంటి మతాల యొక్క కాపీ పేస్ట్ మతం అని అభిప్రాయపడుతూ ఉన్నారండి. అది తప్పు. ఎక్కడా కూడా గ్రీకు మతంలో కానీ రోమన్ మతంలో కానీ ఇటువంటి ఆచారాలు లేవు. మీకు కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తాయి అనే దానికి కూడా నేను చివరిలో మీకు సమాధానం చెప్తాను. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనకు యేసయ్య యొక్క పిక్చర్లన్నీ, బొమ్మలన్నీ కూడా రెండు వేళ్లతో ఒక పర్టిక్యులర్ సింబలైజేషన్ని, ఒక సైన్ గుర్తుని చూపించడాన్ని మీరు గమనించాలి. ఇదే విధానాన్ని అనుకరిస్తూ పోపులు, సెయింట్లు అందరూ కూడా అన్ని రకాల పెయింటింగ్స్లో ఇదే విధంగా రెండు వేళ్లతో ఈ ఒక ముద్రని లేదా ఒక సింబాలిజంని ఎందుకు అనుకరిస్తున్నట్టు? ఎందుకు అంటే ఈజిప్షియన్ దేవుడైనటువంటి ఒకనొక దేవుడు ఇదే విధంగా ఈ ముద్రని కలిగి ఉండేవాళ్ళు. ఇది ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే కదా. అందుకని వీళ్ళు ఈజిప్షియన్ దేవుడి యొక్క చిహ్నాలను అనుకరిస్తూ ఉన్నారు. గ్రీకు మతమో లేదా రోమన్ మతమో అయితే రోమన్లను అనుకరించాలి, గ్రీకు దేవుళ్ళని అనుకరించాలి. కానీ విరుద్ధంగా ఇలా ఈజిప్షియన్ దేవుళ్ళని అనుకరించడంలో అంతరార్థం ఏమిటంటే ఇది ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే. ఇంకా పోపు గారు వాడేటువంటి ఈ మంత్రదండం వంటి స్టాఫ్ని గమనించండి. అసలు బైబిల్లో ఎక్కడుందండి ఇలాంటి మంత్రదండాలు వాడమని? ఇంకా ఇటువంటి ముద్దులు పెట్టే ఆచారాలు పాటించమని బైబిల్కి ఈ క్రైస్తవ మతానికి సంబంధమే లేదు. అసలు ఇది ప్రాచీన ఈజిప్షియన్ మతమే. చూడండి, ఈజిప్షియన్ దేవుడు యొక్క చిహ్నం రెండు పాములు, ఆ రెండు పాముల మధ్యలో ఒక బాల్ ఉంది. సేమ్ టు సేమ్ అదే మంత్రదండాన్ని పోపులు ఇప్పటికీ వాడడంలో అర్థం ఏమిటి? ఇంకేముంటుందండి అందులో అర్థం? అంతగా మనకు అర్థం కాంది. ముసుగులో ఉన్నటువంటి ఈజిప్షియన్ మతమే. చూడండి, సేమ్ టు సేమ్, 100% ఈ సింబల్ పూర్తిగా మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు పోపులు వాడేటువంటి విభిన్న రకాలైనటువంటి స్టాఫ్స్ని మనం గమనిద్దాం. దీన్ని మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే మంత్రదండాలే. ఒక్కొక్క ఈజిప్షియన్ దేవుడు ఒక్కొక్క రకమైన ఈ మంత్రదండాన్ని వాడేవాడు. చూడండి, అదే విధంగా పోపులు ఇటువంటి విభిన్న రకాలైనటువంటి ఈ మంత్రదండాలని వాడుతూ ఉన్నారు. ఈ మంత్రదండాలని క్రాజియర్ అనే పేరుతో పిలుస్తారు.
ఇక్కడ మూడు విభిన్న రకాలైన క్రాజియర్స్ని మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మీరు పరిశీలించండి. ఇది బిషప్స్ వాడేటువంటి క్రాజియర్. మీరు రైట్ సైడు ఈజిప్షియన్ వసైరస్ దేవుడు వాడేటువంటి వసైరస్ స్టాఫ్ని గమనించండి. అచ్చుగుద్దినట్టు ఈ వసైరస్ స్టాఫ్ బిషప్ క్రాజియర్ ఒకటేగా లేదు, మరి ఉంటుంది. ఎందుకంటే ఈ ఈజిప్షియన్ మతమేగా. ఇక్కడ చూడండి, ఈ బిషప్ క్రాజియర్ వసైరస్ దేవుడి యొక్క మంత్రదండానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఈజిప్షియన్ల యొక్క పురాతనమైన కాయిన్పై ఈ క్రాజియర్ గుర్తు ఉండడంలో అంతరార్థం ఏమిటి? పేర్లు చూడండి, బిషప్ల యొక్క మంత్రదండం పేరు క్రాజియరు, వసైరస్ దేవుడి మంత్రదండం పేరు కడ్యూసియస్. అంటే పేర్లు కూడా మ్యాచ్ అవుతున్నాయిగా. ఇక్కడ చూడండి, వసైరస్ దేవుడి యొక్క మరొక మంత్రదండం ఇది. ఇది కూడా ఆల్మోస్ట్ సరిపోలేదు. ఆ మధ్యలో ఆ రెక్కల బొమ్మలు తీసేసి సిలువ బొమ్మ పెట్టుకున్నారు. ఇక అంతకుమించి ఇందులో పెద్దగా తేడా ఏమీ లేదు. అలా కాదు, మేము ఒరిజినల్ ఈజిప్షియన్ దేవుళ్ళ యొక్క మంత్రదండాలు గుర్తుంటేనే నమ్ముతామంటారా? చూడండి, ఫ్రాన్సులో ఉండేటువంటి కొంతమంది సెయింట్లు ధరించేటువంటి పవిత్రమైన చర్చి యొక్క చిహ్నాన్ని గమనించండి. అచ్చుగుద్దినట్టు వసైరస్ దేవుడి యొక్క మంత్రదండాన్ని వాళ్ళు గుర్తుగా ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నట్టు అలా? ఎందుకంటే ఇది ఈజిప్షియన్ మతమే కాబట్టి ఆ సింబల్స్ని వాడుకొని ఆ దేవుళ్ళ యొక్క పేర్లను, దేశాలను, ఇంకా పరిస్థితులను బట్టి కాస్త పేర్లను మార్చుకుంటూ అదే మతాన్ని ప్రచారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది ఈ ముసుగులో ఉన్న క్రైస్తవ మతం. ఇక్కడ చూడండి, సాక్రమెంటల్ బ్రెడ్ అంటారు దీన్ని. ఇంతకు ముందే దీని గురించి నేను ప్రస్తావించాను. ఇది అచ్చుగుద్దినట్టు సూర్యుడే లాగే పర్ఫెక్ట్లీ సర్క్యులర్గా తయారు చేస్తారు. దీన్ని ఎలా తయారు చేయాలి, ఏమిటి అనే దానికి ప్రత్యేక పద్ధతులు, అనేక ఆచారాలు ఖచ్చితంగా పాటిస్తారు క్యాథలిక్లు. మరి ఇవేమీ కూడా మనకి బైబిల్లో కనిపించవు. బైబిల్లో రాసి లేకపోతే మంచినీళ్ళు కూడా తాగకూడదు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే పాస్టర్లు బైబిల్లో లేనటువంటి ఈ ఆచారాన్ని ఎందుకు ఆచరిస్తున్నారో కనీసం వాళ్ళకైనా తెలుసా? ఇప్పుడు మనం లాస్ట్ సప్పర్ గురించి కాస్త మాట్లాడుకోవాలి. లాస్ట్ సప్పర్లో యేసు సిలువ వేయబడే ముందు 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని, ఇదో ఈ బ్రెడ్ని నా యొక్క మాంసంగా, ఈ వైన్ని నా యొక్క రక్తంగా భావించి తాగండి, నేను మిమ్మల్ని చనిపోయిన తర్వాత తిరిగి లేపి పరలోకానికి తీసుకువెళ్తానని చెప్తాడు. దానికి గుర్తుగా క్యాథలిక్లు ఇంతకుముందు చూపించినటువంటి ఈ బ్రెడ్ని తింటూ ఉంటారు. ఈ ఆచారం గురించి ఏం చెబుతున్నారో చూడండి పరిశోధకులు. ఒసైరస్ బ్రెడ్ అనే ఒక ఆచారం ప్రాచీన ఈజిప్టులో 6,000 సంవత్సరాల క్రితం నుంచి అమలులో ఉండేదంట. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇది కొత్తగా ఈ క్రైస్తవులు కనిపెట్టింది కాదు, ఇది ఈజిప్షియన్ మత పెద్దలు వాళ్ళ దేవాలయాల్లో ప్రతిరోజు పాటించేటువంటి ఆచారం. దీన్నే ట్రాన్స్ సబ్స్టేషన్ అని పిలుస్తారు. అక్కడ ఈజిప్షియన్ మత పెద్దలు ఆ బ్రెడ్ని ఒసైరస్ కేక్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ జీసస్ వేఫర్స్ అని పిలుస్తూ ఉంటారంట వీళ్ళు ఇచ్చేటువంటి ఈ వేఫర్స్ని. ఇది చాలా ముఖ్యమైన ఆచారం అండి క్యాథలిక్లకి. అందుకే దీని గురించి నేను ఇంతగా మీకు వివరిస్తూ ఉన్నాను. ద డాక్ట్రైన్ ఆఫ్ ట్రాన్స్ సబ్స్టేషన్ డస్ నాట్ డేట్ బ్యాక్ టు ద లాస్ట్ సప్పర్ యాజ్ ఇట్ సపోజ్డ్. అంటే యేసు యొక్క లాస్ట్ సప్పర్కి దీనికి సంబంధం లేదు.
Like many of the beliefs and rites of Brahmanism, transvestition was first practiced by Egyptians. అని వీళ్ళు ఎంతో పరిశోధించి తేల్చేశారు. 3100 BC అంటే దరిదాపు 5100 సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్లు ఇలా ఒసైరస్ దేవుడి యొక్క మాంసంగా ఆయన యొక్క శరీరంగా ఇలా కేకును తినడం అనే ఆచారాన్ని పాటించేవాళ్ళు అని ఈజిప్టాలజిస్టులు ఈజిప్షియన్ పరిశోధకులు కనిపెట్టడం జరిగింది. తరువాత ఇంకా మిత్రాయిజం అనే మతంలో కూడా ఈ ఆచారం ఉండేదంట. ఇంకా గ్రీకు మతంలో అక్కడక్కడ ఇటువంటివి కనిపించాయి అని చెప్పుకొచ్చారు. కానీ అన్ని మతాల్లో కంటే కూడా ఈజిప్షియన్ మతంలోనే ఇది అత్యంత విరివిగా ప్రచారంలో ఉండేది అని నిర్ధారించారు. మరి మీరు అడుగుతారు నన్ను, గ్రీకు మతంలోంచి కాపీ కొట్టుండొచ్చుగా, రోమన్ మతంలోంచి కాపీ కొట్టుండొచ్చు కదా అని. అసలు విషయం ఏమిటంటే ఆ మిత్రాయిజం అనే మతం కానీ గ్రీకు మతం కానీ అవి కూడా ఈజిప్షియన్ మతం యొక్క ముసుగులే. ఈజిప్షియన్లు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మిగతా దేశాలకి మిషనరీస్ని పంపించి వాళ్ళ దేవుళ్ళ పేర్లు మార్చి వాళ్ళని ఎప్పుడో మతం మార్చేశారు. కానీ ఈజిప్షియన్ మతాచారాలకు మాత్రమే క్రైస్తవ మతాచారాలు 100% సరిపోతాయి. మిగతా మతాచారాలకు వీళ్ళ ఆచారాలు అంత కరెక్ట్గా మ్యాచ్ అవ్వవు. ఈజిప్షియన్లు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇలా ఒసైరస్ బ్రెడ్ని తయారు చేసి దేవాలయాల్లో ఈ ఒసైరస్ బ్రెడ్ని ప్రసాదంగా ఒసైరస్ దేవుడి యొక్క మాంసంగా ఇవ్వడాన్ని వాళ్ళ యొక్క దేవాలయాల్లో హైరోగ్లిఫ్స్ రూపంలో వివరించారు. ఇంకా బొమ్మల రూపంలో చిత్రించారు కూడా. చూడండి, ఫైనల్గా ఇలా ఒక పర్ఫెక్ట్లీ సర్క్యులర్ షేప్లో సూర్యుడి యొక్క ఆకారంలో ఒసైరస్ బ్రెడ్ని తయారు చేయడం ఎంత వివరంగా ఎంత సులభంగా అర్థమయ్యేటట్టు వివరించారో చూడండి. ప్రతి దగ్గర పర్ఫెక్ట్లీ సర్క్యులర్ షేప్లోన ఈ ఒసైరస్ బ్రెడ్ని తయారు చేశారు. ఇప్పుడు మనం వాటికన్లోని బసిలికా చర్చిలో, బసిలికా అనేది ప్రపంచంలోని క్రైస్తవులందరికీ కూడా హెడ్ ఆఫీస్ వంటిది. ఈ బసిలికా దగ్గరే ఈ క్రైస్తవ మతం అనేది పుట్టి పెరిగింది. ఇటువంటి బసిలికా చర్చిలో ఇలాంటి ఒక పైన్ కోన్ని ఎందుకు ఉంచడం జరిగింది? ఈ పైన్ కోన్కి క్రైస్తవ మతానికి ఎటువంటి సంబంధం లేదు. బైబిల్లో ఇటువంటి పైన్ కోన్ సింబల్ కానీ దీని యొక్క వివరణ కానీ ఎక్కడా లేదు. కానీ ఇటువంటి పైన్ కోన్ ఎందుకు ఉంది, ఈ విషయం ఎవ్వరికీ తెలియదు క్రైస్తవులకి. కానీ పరిశీలిస్తూ వెళితే ఎంతో ఆశ్చర్యకరమైన నిజాలు రోజు రోజుకి బయటపడుతూ ఉన్నాయి. ఈ పైన్ కోన్ అనేది ఒక పవిత్రమైనటువంటి సింబల్. ఈ పవిత్రమైన సింబల్ని ఈజిప్షియన్ దేవుడు పట్టుకొని ఉండడాన్ని మీరు గమనించండి. ఈజిప్షియన్ మతం అంతా కూడా మిస్టిసిజం అన్నమాట. దాంట్లో పెద్దగా భాషలో ఏమీ చెప్పరు, సింబల్స్లోనే విషయం ఉంటుంది. ఇలా వాళ్ళకి ఈ పైన్ కోన్ అనేది పవిత్రమైన సింబల్ అనడానికి మనకి అనేక ఆధారాలు లభించాయి. అందుకే పోపులు వాడేటువంటి మంత్రదండంలో కూడా ఈ పైన్ కోన్ సింబల్ ఉంటుందన్నమాట. వాళ్ళకి పైన్ కోన్ అనేది పవిత్రమైనది కాబట్టే ఈజిప్షియన్ల యొక్క పవిత్రమైన సింబల్ని తమ చర్చిలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే కనుక. ఇది ప్రాచీన ఈజిప్టు దేవాలయాల్లో లభించినటువంటి పవిత్రమైన పైన్ కోన్ సింబల్. అచ్చుగుద్దినట్టు ఈ పైన్ కోన్ సింబల్ని పోపులు మంత్రదండంగా వాడటమే కాదు, తమ యొక్క హెడ్ క్వార్టర్స్లో కూడా చాలా పెద్ద విగ్రహం కట్టుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పైన్ కోన్ సింబల్ ఎక్కడుంది అంటే క్రైస్తవుల హెడ్ క్వార్టర్స్లో
వాళ్ళ యొక్క చర్చిలోనే ఉందంట. ఇంకా ప్రపంచంలో ఇంత పెద్ద పైన్ కోన్ విగ్రహం ఎక్కడా లేదంట. ఇప్పుడు ఇంకా రహస్యమైన విషయాన్ని మీకు చెప్పబోతూ ఉన్నాను. పోపులు అఫీషియల్గా ధరించేటువంటి అతి ముఖ్యమైన సింబల్ హోలీ క్రాస్. పోపులు ధరించేటువంటి ఈ హోలీ క్రాస్పై తమాషాగా యేసు సిలువ వేయబడినట్టుగా కాకుండా యేసుని ఒక గొర్రెల కాపరిగా మెడపై ఒక గొర్రెను వేసుకొని రెండు చేతులు క్రాస్ చేసినట్టుగా ఉండడాన్ని మీరు గమనించండి. దాన్ని ఇంకా క్లోజప్లో నేను ఇక్కడ చూపించాను. కొన్ని దగ్గరలో మెడపై గొర్రె ఉంటుంది, కొన్ని దగ్గరలో చేతుల్లోనే గొర్రె ఉంటుంది. పెద్ద తేడా ఏమీ లేదు. గొర్రెల కాపరి ఇంకా చేతుల్లో గొర్రె, క్రాస్గా ఉన్నటువంటి చేతులు, తర్వాత పైన ఉండేటువంటి పక్షి. అసలు దీనికి బైబిల్కి సంబంధమే లేదండి. చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏథెన్సులో ఒకనొక గ్రీకు దేవుడి ప్రతిరూపం అన్నమాట ఇది. ఇలా గ్రీకు దేవుడు మెడపై గొర్రెను వేసుకొని ఉండేవాడు. ఆ గ్రీకు దేవుణ్ణి కాపీ కొట్టి 4వ శతాబ్దంలో ఇలా యేసు బొమ్మను తయారు చేశారు. సేమ్ టు సేమ్ కాపీ. ఇప్పుడు మీరు పొరపాటు పడి ఇది గ్రీకు మతంలో కాపీ పేస్ట్ అనుకోకండి. తమాషా ఏమిటంటే ఏథెన్స్లోని గ్రీకు దేవుడు ఈజిప్షియన్ దేవుడికి కాపీ పేస్ట్. ఇక్కడ ఉండేటువంటి ప్రాచీన ఈజిప్టు మత చిహ్నమైనటువంటి ఈగిల్ ఏదైతే ఉందో ఇదే ఇక్కడ ఉండేటువంటి పక్షి. కానీ తమాషా ఏమిటంటే వీళ్ళు ఈగిల్ని గద్దని ఎక్కువగా వాడరు, వీళ్ళు డోవ్ని వాడతారనమాట. నిజానికి గద్ద, డోవు ఇవి రెండూ కూడా ఈజిప్షియన్ మత చిహ్నాలే. కానీ నాకు పర్ఫెక్ట్గా అదే డోవ్ సింబల్ దొరకలేదు, కాబట్టి మీకు దీన్ని చూపిస్తున్నాను. దొరికినప్పుడు తరువాతి వీడియోలో మీకు చూపిస్తాను. కానీ ఈ ఈగల్ గుర్తు ఏదైతే ఉందో అచ్చుగుద్దినట్టు ఇదే గుర్తుతో పోపులు లాకెట్ వేసుకుంటారు మెడలో. దానికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడో ఒకసారి దొరికింది, మళ్ళీ ప్రయత్నిస్తూ దొరకలేదు. దొరికినప్పుడు మీకు చూపిస్తాను. కానీ నా దగ్గర అయితే 100% ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, హోరస్ దేవుడి యొక్క విగ్రహం ప్రాచీనమైన ఈజిప్టు దేవాలయంలో ఇలా దొరికింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇమేజ్ నాకైతే దొరకలేదు, పార్షియల్ ఇమేజ్ మాత్రమే దొరికింది. కానీ ఇందులో కూడా స్పష్టంగా హోరస్ దేవుడు మెడపై గొర్రెను వేసుకొని రెండు చేతులు క్రాస్ చేసుకొని ఉన్నటువంటి విగ్రహం ఇది. అచ్చుగుద్దినట్టు దాన్ని కాపీ కొట్టి యేసయ్య మెడపై గొర్రెలు వేసుకున్న బొమ్మను తయారు చేశారు. ఈ బొమ్మను పోపులు లాకెట్గా వేసుకుంటున్నారు. ఎందుకు? మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పాల్సి వస్తుంది. కానీ తప్పదు, ముసుగులో ఉన్నటువంటి ఈజిప్షియన్ మతమే క్రైస్తవ మతం కాబట్టి. ఈజిప్షియన్ దేవుడైనటువంటి హోరస్ దేవుడి యొక్క ముద్దు పేరేమిటంటే, ఇప్పుడు మరొక అతి ముఖ్యమైనటువంటి ప్రూఫ్ని మీకు చూపించబోతూ ఉన్నాను. అదేమిటి అంటే ఐ ఆఫ్ హోరస్. పురాతనమైనటువంటి ఈజిప్షియన్ మత గ్రంథాలలో ఐ ఆఫ్ హోరస్ అనే ఒక పవిత్రమైన సింబల్ ఉంది. అది ఏమిటి అంటే చూడండి, ఒక పిరమిడ్ యొక్క, ఒక ట్రయాంగిల్ యొక్క సింబల్, అందులో ఒక కన్ను. దీన్నే ఐ ఆఫ్ హోరస్ అంటారు. ఈజిప్షియన్లకు అతి పవిత్రమైనటువంటి చిహ్నం ఇది. ఈ ఐ ఆఫ్ హోరస్ని లాస్ట్ సప్పర్ పెయింటింగ్లో వేయడంలో ఉద్దేశం ఏమిటి? 1525వ సంవత్సరంలో, అంటే క్రైస్తవ మతం పుట్టి 1500 సంవత్సరాల తరువాత కూడా ఈజిప్షియన్ల యొక్క పవిత్రమైన గుర్తులను ఇంకా క్రైస్తవులు వాడడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ఐ ఆఫ్ హోరస్ని డాలర్ నోటుపై కూడా వాడుతూ ఉన్నారు. ఇంకా అతి ముఖ్యమైనది,
సెయింట్ పీటర్ బసిలికా క్రైస్తవుల యొక్క హెడ్ క్వార్టర్స్. నేను ముందుగానే మీకు చెప్పానుగా, ఆ హెడ్ క్వార్టర్స్లోనే ఈ సింబల్ని బంగారంతో ఒక విగ్రహంలాగా చెక్కించి చర్చిలో దేవుడితో సమానంగా ఉంచి పూజించడంలో ఆంతర్యం ఏమిటి? 4వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ చర్చిలో అయ్యా ఫోరస్ని ఎందుకు ఉంచుతున్నారు? ఇంకా ఈ అయ్యా ఫోరస్ గురించి మత్తయి 6:22లో ఏం రాస్తుందో చూడండి. ద లైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ద ఐ. ఇఫ్ దేర్ ఫోర్ దైన్ ఐ బి సింగిల్ దై హోల్ బాడీ షల్ బి ఫుల్ ఆఫ్ లైట్ అంటూ యేసు ఈ అయ్యా ఫోరస్ గురించి బైబిల్లో ఎందుకు చెప్పినట్టు? ఎందుకంటే మళ్ళీ అదే ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే కదా. ఇంకా చూడండి, ఈ అయ్యా ఫోరస్ని చర్చిల్లో ఇలా ఒక పవిత్రమైన గుర్తుగా దేవుడి యొక్క సింబల్గా అనేక చర్చిల్లో వాడారు. ఇక్కడ మీకు సెయింట్ పీటర్ బసిలికాలో ఉన్నటువంటి బంగారంతో చేసిన అయ్యా ఫోరస్ని స్పష్టంగా చూపిస్తూ ఉన్నాను. అదేమిటండి, ఇక్కడ ఐ లేదు అంటే అయ్యా ఫోరస్ సింబల్ కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఇందులో రాసి ఉండేది ఏమిటనుకుంటున్నారు? YHWH, దీన్నే యాహ్వే యెహోవా అని సంబోధిస్తూ ఉన్నారు. ఈజిప్షియన్ పిరమిడ్కి ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి? సంబంధం లేకపోతే అసలు ఈజిప్షియన్ల యొక్క పవిత్రమైన పిరమిడ్ సింబల్స్ ఇంకా ఈజిప్షియన్ల యొక్క పవిత్రమైన గుర్తులు ఎందుకు వాడుతున్నట్టు వీళ్ళు? ఈ YHWH మీరు అనుకుంటున్నట్టుగా యెహోవా కాదండి. దీని యొక్క ఒరిజినల్ పేరు టెట్రాగమాటాన్ అనేది దీని యొక్క ఒరిజినల్ పేరు. టెట్రాగమాటాన్ అంటే నాలుగు గుర్తుల యొక్క కలయిక, YHWH. దీని గురించి వివరంగా మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, సెయింట్ పీటర్ బసిలికాలో సూర్యుడికి యొక్క బొమ్మను ఎంత స్పష్టంగా చెక్కారో చూడండి. అచ్చుగుద్దినట్టు ఈజిప్షియన్ దేవాలయంలో సూర్యుడి యొక్క బొమ్మ ఇలాగే ఉండేది. ఇక్కడ చూడండి, ఈజిప్షియన్ యొక్క పిరమిడ్ సింబల్. మరొక పురాతనమైన చర్చిలో ఈజిప్షియన్ల పిరమిడ్ చూడండి. ఇది పిల్లవాడికి చూపించిన తక్కున చెప్పేస్తాడు ఇది సూర్యుడి యొక్క గుర్తే అని. అచ్చుగుద్దినట్టు సూర్యుడి యొక్క గుర్తుగా లేదు. ఈ సూర్యుడి యొక్క గుర్తుని పోపులు, చర్చ్ ఫాదర్లు వేసుకునేటువంటి, పూజ చేసేటప్పుడు వేసుకునేటువంటి దుస్తులపై ఎందుకు వేసుకుంటున్నారు? అలా వేసుకోవడంలో అసలు అర్థం ఏమిటి? సూర్యుడు దేవుడుగా అంటూ ఒక క్రైస్తవురాలు ఈ మధ్య ఒక పాట పాడుతూ చాలా అవహేళన చేసింది. మనం సూర్యుని దేవుడిగా పూజిస్తున్నామంట. ఆమె అవహేళన చేస్తూ ఒక పాట పాడింది, సూర్యుడు దేవుడేంటి అంటూ పెద్ద గొప్పలు పోయింది. మరి ఆ సూర్యుడినే దేవుడిగా భావిస్తూ పూజించే ఈ క్రైస్తవుల్ని ఏమనాలి? సూర్యుడి బొమ్మని పూజించేటప్పుడు తమ దుస్తులపై ఎందుకు వేసుకుంటున్నారు? ఇలా సూర్యుడి బొమ్మని చర్చిల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? దీనిలో అంతరార్థం ఏమిటి? ఈ అది కూడా ఎవరంటే వాళ్ళు పూజించినటువంటి సూర్యుడి బొమ్మ కాదు, ఈజిప్షియన్లు పూజించినటువంటి సూర్యుడి బొమ్మ ఇది. ఇప్పుడు చూడండి, అంతకుముందు ఈ విషయం నేను ప్రస్తావించాను కానీ విజువల్గా నాకు సిమిలారిటీ దొరకలేదు. అదే బాప్తిజం. ఈ బాప్తిజం అనేది యూదులలో అసలు ఈ ఆచారమే లేదు. మరి యేసయ్య బాప్తిజం ఎందుకు తీసుకున్నట్టు? అసలు ఏ యూదులకు ఆచారం లేకపోతే బాప్తిజం గురించి తెలియని యూదులు యేసయ్యకు బాప్తిజం ఎలా ఇచ్చినట్టు?
ప్రాచీన ఈజిప్షియన్ దేవాలయంలో ఈజిప్షియన్ దేవుడైనటువంటి ఒసైరస్కి చూడండి చేతులతో ఒక మగ్గు పట్టుకొని నీళ్లు పోస్తూ బాప్తిజం ఇచ్చేటువంటి ఈ సన్నివేశాన్ని గమనించండి. యేసయ్యకు బాప్తిజం ఇచ్చే ఈ సన్నివేశాన్ని గమనించండి. అచ్చుగుద్దినట్టు మేచవలేదా? కొంచెం తేడా ఉంది, వచ్చుంటుంది. ఇక్కడ తల వంచి ఉంటాడు, ఆడ తల వంచకుండా నిటారుగా ఉంటాడు. దీన్ని కూడా మీకు నేను వివరిస్తాను. చూడండి ఇక్కడ, చూడండి అచ్చుగుద్దినట్టు ఇక్కడ. ఇది ఇంకా పురాతనమైనటువంటి బాప్తిజం, ఒసైరస్ దేవుడికి బాప్తిజం ఇస్తున్నటువంటి ఇంకొక శిలాఫలకం. ఇది ఎక్కడుందనుకుంటున్నారు? సెయింట్ పీటర్ బసిలికా చర్చ్ నిర్వహిస్తున్నటువంటి ఈజిప్షియన్ మ్యూజియంలో ఉంది. ఇది ఇంకెక్కడో లేదు. ఇక్కడ చూడండి ఇంకొక తమాషా, యేసయ్యకు బాప్తిజం ఇస్తున్న ఈ పెయింటింగ్ లో ఈ జాన్ ద బాప్టిస్ట్ హోలీ క్రాస్ ని క్యారీ చేస్తూ ఉన్నారు. యేసయ్య చనిపోవడం వల్లనే ఆ క్రాసు మాకు పవిత్రమైందనిగా క్రైస్తవులు భావిస్తారు. మరి యేసయ్య ఇంకా చనిపోక ముందే 30 ఏళ్ళప్పుడు బాప్తిజం తీసుకున్నాడు యేసయ్య, అప్పటికింకా హోలీ క్రాసు హోలీ అవలేదు. మరి అటువంటప్పుడే ఆ క్రాస్ ని హోలీగా ఈ జాన్ ద బాప్టిస్ట్ ఎందుకు క్యారీ చేస్తున్నట్టు? ఇదేదో పెయింటింగ్లే సరిపెట్టుకుందాం అనుకుంటారా? కానే కాదు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒసైరస్ దేవుడికి బాప్తిజం ఇస్తున్నప్పుడు ఈ ఆంకనే సిలువను పోలిన సింబల్ని మీరు గమనించండి. అదే సింబల్ని ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ కూడా వాడుతూ ఉన్నాడు. అంటే బాప్తిజం ఇవ్వాలి అంటే ఉత్త నీళ్లు సరిపోవు, హోలీ క్రాస్ కూడా కావాలి. అదే ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది. ఇక్కడ కూడా మనకి ఈ పెయింటింగ్లో కూడా, ఈ హైరోగ్లిఫిక్స్లో కూడా అదే విషయం చెప్పబడింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనిస్తే మీరు గుర్తుపట్టేయచ్చు ఇది ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతమే అని. అదేమిటంటే ఒక్క ఈజిప్షియన్లు మాత్రమే శవాలను పవిత్రమైన తమ దేవాలయాల్లో మమ్మీలుగా చేసి దేవుళ్ళుగా పూజించుకునేవాళ్ళు. ప్రపంచంలో గ్రీకు మతం కానీ రోమన్ మతం కానీ పర్షియన్ మతం కానీ ఇలా శవాలను దేవాలయాల్లో ఉంచుకొని పూజించినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. కేవలం ఈజిప్షియన్లు మాత్రమే ఇలా శవాలను దేవాలయాల్లో పూజించేవాళ్ళు. మరి క్రైస్తవ మతంలో కూడా శవాలను పూజించే సంప్రదాయం ఉందా? చూడండి నేను చెప్పడం ఎందుకు, అనేక చర్చిల్లో సెయింట్లుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ యొక్క శవాలు, ఈ శవాలు చెడిపోవడం లేదు. ఇది నిజంగా యేసు యొక్క మహిమ అని చెబుతూ అమాయకులైన క్రైస్తవుల దగ్గర నుంచి ఎంతో డబ్బుని మోసంగా స్వీకరిస్తూ ఉన్న ఈ క్రైస్తవులు ఈజిప్షియన్ మతం ఒక్కటే కాదా? పవిత్రమైన దేవుడి దేవాలయంగా భావించే చర్చుల్లో ఈ కుళ్ళిన శవాలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఇది ఈజిప్షియన్ మతమే కనుక. శవాలు ఈజిప్షియన్లకు చాలా పవిత్రమైనవి కాబట్టి వాళ్ళ యొక్క రాజుల శవాలను కానీ ఇంకా మత పెద్దల శవాలను కానీ వాళ్ళు కుళ్ళిపోకుండా మమ్మీలుగా తయారు చేసి దేవాలయాల్లో దేవుడి పక్కనే ఉంచి పూజించేవాళ్ళు. అదే సాంప్రదాయాన్ని ఈ ముసుగులో ఉన్న ఈజిప్షియన్ మతం కొనసాగిస్తూ ఉంది. కానీ ఒరిజినల్గా మమ్మీలను తయారు చేసే ఆ ఫార్ములా కాలగర్భంలో కలిసిపోవడంతో ఆ
శవాలను ఆధునిక ఎంబాల్మింగ్ పద్ధతిలో రహస్యంగా ఎంబాల్మింగ్ చేసి ఎవరికీ తెలియకుండా పైన మైనపు పూత పూసి చివరికి ఒక మనిషిలాగా చెడిపోని శవంలాగా అందంగా బట్టలు వేసి ఒక వాక్యూమ్ సీల్డ్ గ్లాస్ బాక్స్లో పెట్టి ఇలా చర్చుల్లో ఉంచి దేవుడితో సమానంగా పూజిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాచీన ఈజిప్షియన్ మతంలో ఈజిప్షియన్లు కూడా ఇదే విధంగా తమ మత పెద్దలు ఇంకా పూజారుల యొక్క శవాలను దేవాలయాల్లో ఉంచి పూజించేవాళ్ళు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 10 నుంచి 20 వేల శవాలు చర్చిల్లో పూజలు అందుకుంటున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఎంతో మంది పరిశోధన చేసి ఈ విషయాన్ని తేల్చారు. ఒకానొక చర్చిలో అయితే ఆ చర్చి యొక్క అండర్ గ్రౌండ్లో దరిదాపు 5 వేల శవాలు ఉన్నట్టుగా ఎంతో మంది ప్రత్యక్షంగా చూసి చెప్పడం జరిగింది. అంటే ఏమిటి, ఇవి చర్చిల లేదా శవాల యొక్క దిబ్బల. ఇక్కడ చూడండి, గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఒక కుళ్ళిన శవానికి క్రైస్తవులు దండాలు పెట్టి ఎలా మొక్కుతూ ఉన్నారో, అంటే క్రైస్తవులు శవాన్ని పూజిస్తున్నారా లేదా దేవుణ్ణి పూజిస్తున్నారా? ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం? భారతీయులు దేవుళ్ళను పూజించడం మానేసి శవాలని పూజించే శవారాధకులుగా ఎలా మారిపోతున్నారో మీరు గమనించండి. చర్చిల నిండా కుళ్ళిన శవాలే, అందులో సందేహం లేదు. చూడండి, మీకు ఎన్ని చూపించాను. సెయింట్ పీటర్ బసిలికా అనేది పీటర్ యొక్క కుళ్ళిన శవాన్ని కలిగిన చర్చి, అది మీరు గుర్తించుకోవాలి. ఈ పీటర్ యొక్క శవమే కాదు, ఇప్పటిదాకా పోపులుగా పనిచేసిన వాళ్ళ శవాలు, ఇంకా మొత్తం క్రైస్తవ మత ప్రబోధకుల యొక్క కొన్ని వేల శవాలు ఆ సెయింట్ పీటర్ బసిలికా అండర్ గ్రౌండ్లో ఉన్నాయి ఇప్పటికీ. సరే, ఏదో శవాలు ఉన్నాయిలే అని పొరపాటు పడవకండి. ప్రతిరోజు దేవుడితో పాటు ఆ శవాలకి కూడా పూజలు నైవేద్యం తప్పనిసరిగా జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చిలో ఉండేటువంటి ఈ అనే ఒక స్పెషల్ చేంబర్లో ఈ శవాలు ఉంటున్నట్టుగా మనకి ఆధారాలు లభించాయి. ప్రతిరోజు ఆ శవాలకి క్రమం తప్పకుండా ఈ పోపులు పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రోజు వాళ్ళకి ఆ శవాలకి దేవుళ్ళకు పెట్టినట్టు ప్రసాదాలు కూడా పెడుతూ ఉన్నారు. ఇక చర్చిల్లో సాతాను గురించి మీరు వినే ఉంటారు. ఇంతకు ముందే మనం ఒక ఈజిప్షియన్ దేవుడి యొక్క బొమ్మని ఈజిప్షియన్ దేవుడి యొక్క మంత్రదండాన్ని వీళ్ళు వాడుతున్నారని నేను మీకు చెప్పాగా, ఇదే ఆ మంత్రదండం. ఆ ఈజిప్షియన్ దేవుడి యొక్క బొమ్మనే వీళ్ళు సాతానుగా వాడుతూ ఉన్నారు. ఈజిప్షియన్ దేవుడినే వీళ్ళు సాతానుగా భావిస్తున్నారు. మరి అక్కడ దేవుడు ఇక్కడ దెయ్యం ఎలా అయ్యాడు అనుకుంటున్నారా? అక్కడ కూడా ఈజిప్షియన్ దేవుడు మంచి దేవుడు కాదు, చెడ్డ దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా చెడ్డ దేవుడిగా మారిపోయాడు. తరువాత అంశం చాలా ముఖ్యమైనది. ఈజిప్షియన్ దేవాలయాల్లో వాటర్ క్లాక్స్ ఇంకా సండయల్స్ ఖచ్చితంగా ఉండేవి. ఎందుకంటే ఒక్కొక్క దేవుడి యొక్క పుట్టినరోజు ఒక్కొక్క నక్షత్రం ఉదయించినప్పుడు, కాబట్టి వాళ్ళు
ఈ టైం క్యాలిక్యులేషన్ కోసం ప్రతి దేవాలయంలో కూడా సండేలు ఖచ్చితంగా ఏర్పాటు చేసేవాళ్ళు. మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి పురాతన ఈజిప్షియన్ దేవాలయాల్లో దొరికినటువంటి అటువంటి క్లాక్స్, సండేల్స్, ఇంకా వాటర్ క్లాక్స్. మరి ఈ రోమ్లోని పురాతనమైనటువంటి చర్చిలో ఈజిప్షియన్ సండైల్స్ని పోలిన సండైల్స్ని ఉంచడంలో అంతరార్థం ఏమిటి? ఎందుకంటే మళ్ళీ అదే కంక్లూజన్, ముసుగులో ఉన్నటువంటి ఈజిప్షియన్ మతమే క్రైస్తవ మతం కాబట్టి. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పూజించే వాళ్ళని హెరటిక్స్గా పేగన్స్గా అవమానిస్తూ నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి కర్కోటకులు, కిరాతకులు ఈ క్రైస్తవులు. అటువంటి వాళ్ళు తమ చర్చిల్లో సూర్యుడి యొక్క బొమ్మలు పెట్టుకోవడం, సండైల్స్ పెట్టుకోవడంలో ఆశ్చర్యంగా లేదు మీకు? ఇది మరొక ప్రాచీనమైనటువంటి చర్చిలో చర్చి ఫ్లోర్ పై తయారు చేసినటువంటి సండైల్. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ కూడా చర్చి ఎంట్రన్స్లో ఒక సండైల్ ఉంది. తరువాత ఎంట్రన్స్లో ఏముంది? ఈజిప్షియన్ పిరమిడ్ సింబల్. ఇదేమిటి? ఈజిప్షియన్ ఆబలిస్టిక్. ఇదేమిటి? ఈజిప్షియన్ పిరమిడ్. ఇది ఇంకొక ఆబలిస్క్. ఇక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి. ఈజిప్టు దేవాలయాల్లో ఇలాగే మూడు ద్వారాలు ఉండేవి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఇవి చర్చిలు కాదు, ప్రాచీన ఈజిప్షియన్ దేవాలయాలే. మళ్ళీ మనం సెయింట్ పీటర్ బస్కిలికాకైక వచ్చాం. సెయింట్ పీటర్ బస్కిలికా చర్చికి ఎదురుగా ప్రాచీన ఈజిప్టు దేవాలయంలో ఉన్నటువంటి ఆబిలిస్క్ని ఎంతో శ్రమకోర్చి కష్టపడి తెచ్చి పెట్టారు. ఇది మనం పార్ట్ 1లో ఆల్రెడీ తెలుసుకున్నాం. కానీ దీని కింద ఒక సర్కిల్ లాగా కనిపిస్తోంది కా, ఇది నిజానికి ఒక సండైల్. ఈ ఆబిలిస్క్ యొక్క నీడతో మనం టైంని తెలుసుకోవచ్చు. సూర్యుణ్ణి పూజించడం తప్పు అని చెప్పినటువంటి చర్చు క్రైస్తవులు తమ చర్చికి ఎదురుగా ఈ సండైల్ని ఎందుకు పెట్టుకున్నారు? ఈజిప్షియన్ దేవాలయంలో అలాగే పెట్టుకునేవాళ్ళు కాబట్టే వీళ్ళు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. ఇక అంతకుమించి ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. ఈజిప్షియన్ దేవుణ్ణి ఇలా ఒక డిస్క్ రూపంలో ఈజిప్షియన్లు పూజించేవాళ్ళు. ఇప్పటికీ సెయింట్ పీటర్ స్క్వేర్లో ఇలా సూర్యుడి యొక్క బొమ్మతో ఈజిప్షియన్లు ఎలాగైతే సూర్యుడిని పూజించేవాళ్ళు అదేవిధంగా ఆ సన్ డిస్క్ని వీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు ఆలోచించండి. మీకు నేను ముందుగా చెప్పినట్టు ఈ రహస్యాన్ని వెల్లడి చేయబోతూ ఉన్నాను. పోపులు ఇలా మగవాళ్ళని మగవాళ్లే ముద్దులు పెట్టుకోవడం అనే ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య కూడా ఇలాగే తన శిష్యులతో ముద్దులు పెట్టేవాడు. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, ఈజిప్షియన్ దేవాలయాల్లో ఈజిప్షియన్ దేవుళ్ళు ఇంకా రాజులు అందరూ ఒకరిని ఒకరు పలకరించుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవడం అనేది వాళ్ళ యొక్క ఆచారం అనే విషయాన్ని చాలా విపులంగా, చాలా స్పష్టంగా వాళ్ళ దేవాలయాలపై బొమ్మల రూపంలో చెక్కారు ఈజిప్షియన్లు. ఈజిప్టులోని ప్రజలందరూ కూడా, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఒకరిని ఒకరు పలకరించాల్సి వచ్చినప్పుడు మనం నమస్తే ఎలా చెబుతామో, హాయ్ ఎలా చెబుతామో వాళ్ళు నేరుగా వెళ్ళి లిప్ కిస్సులు పెట్టుకునేవాళ్ళు. ఇది ఈజిప్షియన్ల యొక్క ఆచారం.
దీనికి అనేక ఆధారాలు దొరికాయి. సాధారణ ఈజిప్షియన్ పౌరులే కాదు, వాళ్ళ మత పెద్దలు ప్రత్యేకంగా అక్కడ ప్రజలను ఆశీర్వదించడానికి లిప్పు కిస్సు పెట్టేవాళ్ళనమాట. పెదాలపై ముద్దు పెట్టడం ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టుగా అనేక చిత్రాలు మనకి లభించాయి. ఇంకా ఈజిప్టులో హోమోసెక్సువాలిటీ అనేది కూడా చాలా విరివిగా ప్రచారంలో ఉండేది. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు ఈజిప్షియన్ కథలు మనకి చాలానే లభించాయి. కాబట్టి ఈజిప్షియన్ల యొక్క పద్ధతులను, వాళ్ళ యొక్క ఆచారాలను ఇప్పటికీ పోపులు పాటిస్తూ ఉన్నారు. యేసయ్య ఈజిప్షియన్ దేవుడే, ఇవన్నీ ఈజిప్షియన్ల కథలే అని నేను చెప్పానుగా. దానికి ఆధారంగా ఈ ముద్దు పెట్టే ఆచారం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యూదు మత పెద్దలు ఎవరూ కూడా ఇలా లిప్ కిస్సులు పెట్టే ఆచారం వాళ్ళకి లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మరి ఒక యూదుగా చెప్పబడుతున్న యేసు ఇలా మగవాళ్ళపై పెదాలపై ముద్దులు పెట్టే ఆచారం ఏమిటి, ఎందుకు వచ్చింది అంటే, ఇతను ఈజిప్షియన్ దేవుడి యొక్క ప్రతిరూపమో, దేవుడి యొక్క కథ లేదా ఈజిప్షియనో మనకింకా పూర్తిగా దాని గురించి తెలియదు. కానీ ఇది మాత్రం ఈజిప్షియన్ల యొక్క ఆచారమే, ఈ ముద్దులు పెట్టడం. దేవుడికి ముద్దులు పెడతారు, ఇంకా ఎక్కడెక్కడో చేయకూడని పనులన్నీ చేస్తారు. ఏమిటి దరిద్రపు ఆచారాలు, ఇలా ముసుగు వేసుకుని నిజదేవుడు మాది గొప్ప మతం అనుకుంటూ డబ్బాలు కొట్టుకునే వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని పరిశోధన చేసి బయటకు తీసుకుని రావడమే నా ఉద్దేశం. జై శ్రీరామ్.